శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నుండి కర్మ సిద్ధాంతం మీద ప్రవచనాలు చేయబోతున్నాం. ఈ లోకంలో ప్రతి మానవుని యొక్క పరమ లక్ష్యం ఏమిటనంటే మోక్షాన్ని పొందటే. అయితే మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏ రకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి లేకుండా కేవలం ఆనందం మాత్రమే, అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని మాత్రమే పొందుతూ ఉండటం. అంటే ఆనంద స్వరూపంగా అలా ఉండిపోవటమే మోక్షం. అయితే ఇటువంటి మోక్షాన్ని కనుక సాధించాలి అనంటే ప్రతి మానవుడు కూడా తన యొక్క జీవభావాన్ని వదిలిపెట్టి, అంటే ఈ శరీరంతో, ఇంద్రియాలతో, మనస్సుతో, బుద్ధితో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి, అంటే నేను దేహాన్ని, నేను ఇంద్రియాలని, నేను మనస్సని, నేను బుద్ధినని భావించేటువంటి తప్పుడు భావన ఏదైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ అజ్ఞానాన్ని విడిచిపెట్టి నేను నిరాకారము, నిర్గుణము, నిరంజనము, నిర్వికారము, నిరీహము, నిశ్చలము, నిత్యము, శాశ్వతము, అజము, అవ్యయము, అచింత్యము, అనిర్దేశ్యము, సూక్ష్మాతి సూక్ష్మము, సర్వవ్యాపకము, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి నిశ్చయ జ్ఞానములో ఉండాలి. అంటే నేను దేహాన్ని అనేటువంటి భావన విడిచిపెట్టి నేను ఆత్మ చైతన్యాన్ని, ఆనంద స్వరూప ఆత్మ చైతన్యాన్ని, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయములో, అంటే అనుభవంలో అలా ఉండిపోవాలి. అలా ఎవరైతే ఉంటారో అదిగో అదే మోక్షస్థితి అని అంటారు. అంటే అదే తన యొక్క యథార్థమైనటువంటి స్థితి. ప్రతి మానవుడి యొక్క యథార్థ స్థితి ఆత్మస్థితి. కాబట్టి ఆ యథార్థ స్థితిలో ఉండిపోవటమే మోక్షం. అయితే మరి దీనికి మార్గం చూపేవి ఏమిటి? ఏ రకంగా ఈ మోక్షాన్ని మనం అందుకోగలం? మోక్షం అంటే ఏమిటో తెలిసింది, బాగానే ఉంది, ఆనందాన్ని పొందటం. సరే, దానికి మార్గం ఏమిటి? ఎవరు చెప్తారు దీనికి మార్గాన్ని అనంటే దీనికి మార్గాన్ని చూపించేటువంటివే ఉపనిషత్తులు. అంటే వేదాలకి అంతములో ఉన్నటువంటి పరమ జ్ఞాన స్వరూపాలైనటువంటి ఉపనిషత్తులు మాత్రమే దీనికి మార్గాన్ని చూపించగలుగుతాయి. అయితే వేదాలలో ఉన్నటువంటి ఈ జ్ఞాన భాండాగారాలు అందగినటువంటి ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులోనూ ఈ కలియుగంలో ఉన్నటువంటి అల్పాయుష్కులు, అల్పజ్ఞానులైనటువంటి మానవులు ఈ ఉపనిషత్తుల యొక్క నిగూఢమైనటువంటి తత్వాన్ని, ఇందులో చెప్పబడినటువంటి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విషయాన్ని గ్రహించి ఈ కలియుగానికి ముందు ద్వాపరయుగం చివరిలో వ్యాస మహర్షి ఇదంతా చక్కగా ఆలోచించి, ఇదిగో మహాభారత మధ్యంలో భగవద్గీత అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారు. ఇలా ఆయన అందించడానికి కారణం ఏమిటంటే, కురుపాండవులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో 18 రోజులు జరిగినటువంటి యుద్ధరంగం మధ్యలో మొట్టమొదటి రోజునే శ్రీకృష్ణుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవాళిని ఉద్దేశించి అర్జునుని నిమిత్తంగా చేసుకొని తాను చెప్పదలుచుకున్నటువంటి ఉపనిషత్తుల సారమై మోక్ష విద్య, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రమై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో మనకు అందించారు. ఆ అందించినటువంటి దాన్ని వ్యాస మహర్షి మహాభారత మధ్యంలో ఇరికించి మనకు అందించడం జరిగింది. ఈ విధంగా ఉపనిషత్తుల సారం అయినటువంటి భగవద్గీత మన చేతికి వచ్చింది. అయితే నిరంతరము కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయేటువంటి సామాన్యమైనటువంటి మానవులకు కానీ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలనేటువంటి ఆశతో, కోరికతో అలా ప్రవేశించినటువంటి వాళ్ళకు కానీ ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను కూడా అర్థం చేసుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందుకే అటువంటి వాళ్ళ యొక్క సౌలభ్యం కోసమని వాళ్ళకి భగవద్గీతలో చెప్పబడినటువంటి
అటువంటి జ్ఞానం అర్థం కావటం కోసమని ఇదిగో ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి గ్రంథాన్ని, భగవద్గీతని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించే విధంగా ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటి గ్రంథాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు దాన్ని గురించే మనం చెప్పుకోబోతూ ఉన్నాం. కాబట్టి భగవద్గీతని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటిది ఈ కర్మ సిద్ధాంతము అనే విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి, గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏమిటి ఈ కర్మ సిద్ధాంతంలో చెప్పబడినటువంటి విషయం అంతా అంటే, మొట్టమొదటి విషయం ఏమిటంటే మానవ జన్మ అత్యంత అపురూపమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. మానవ జన్మ అనేటువంటిది అంత తేలిగ్గా వచ్చేది కాదు. లోకంలో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయని మనకి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. మరి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్ని కనుక లెక్క వేస్తే కొన్ని కోట్ల 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 కోట్లు ఉంటాయి. మరి అందులో మానవులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచం మొత్తం మీద ఉన్నవాళ్ళు 600 కోట్లు 700 కోట్ల మంది మాత్రం. అంటే ఎన్నో రెట్లు ఇతర జీవరాశులుంటే మానవులు మాత్రం చాలా బహుకొద్ది మంది ఉన్నారు. అందువల్ల మానవ జన్మ రావటం అనేటువంటిది దుర్లభమైనటువంటిది, అపురూపమైనటువంటిది. అందుకే శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో మొట్టమొదట్లోనే చెప్పారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. అంటే సమస్తమైనటువంటి జీవరాశుల్లో నరజన్మ, మానవ జన్మ అనేటువంటిది దుర్లభమైనటువంటిది, అంత తేలిగ్గా వచ్చేది కాదు. ఎన్నో సుకృతాలు చేస్తే మాత్రమే మానవ జన్మ వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ రకరకాలైనటువంటి జన్మలన్నింటినీ కూడా మనం గనక 3 రకాలుగా విభాగం చేసినట్లయితే, 1 దేవజన్మ, 2 మానవ జన్మ, 3 పశు జన్మ లేదా జంతు జన్మ. ఇట్లా 3 రకాలైనటువంటి జన్మలుగా మనం గనక విడగొట్టినట్లయితే, మరి ఈ 3 రకాలైనటువంటి జన్మలు ఎలా వస్తున్నాయో ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే కర్మ సిద్ధాంతం ఇక్కడే ప్రారంభమవుతా ఉంది. అసలు మనకి జన్మ రావటానికి కూడా ఆ కర్మ సిద్ధాంతమే కారణం. ప్రతి మానవుడు కూడా తన యొక్క జీవిత కాలంలో అనేకమైనటువంటి కర్మలు చేస్తుంటాడు. మంచి పనులు చేస్తుంటాడు, చెడ్డ పనులు చేస్తుంటాడు. పుణ్యకార్యాలు చేస్తుంటాడు, పాపకార్యాలు చేస్తుంటాడు. ధర్మంగా నడుస్తూ ఉంటాడు, అధర్మంగా నడుస్తుంటాడు, అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు మానవులైనటువంటి వాళ్ళందరూ. అయితే ఇలా అనేకమైనటువంటి జన్మల్లో ఇలా చేస్తూ ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మల్లో అప్పటికప్పుడు లేదా ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినటువంటి కర్మలు పోను, ఆ మిగిలినటువంటి కర్మలన్నీ కూడా సంచితమవుతాయి. సంచితమవుతాయంటే ఆ కర్మఫలాలన్నీ కూడా అలా మూటగట్టబడి అదిగో ఈ జీవుడితో పాటుగా ప్రయాణం చేస్తాయి. అంటే ఈ జీవితంలో మనం కొన్ని కర్మలు చేసామనుకోండి, ఆ కర్మల్లో కొన్నే మనం ఫలితాన్ని అనుభవించేది. మరి మిగిలినటువంటి కర్మల సంగతి ఏమిటంటేనంటే అవన్నీ కూడా సంచితమవుతాయి. అంటే బాగా సంచిలో పెట్టి మూటగట్టేస్తారన్నమాట. ఆ మూటగట్టినటువంటి మూటని తీసుకొని మానవుడు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు తనతో పాటుగా ఈ మూటను తీసుకొని వెళ్తాడు. మూట అంటే ఇంత పెద్ద మూట ఉంటుంది అని అనుకోబాకండి, ఏముండదు. ఇవన్నీ కర్మఫలాలు కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. కనుక ఉండటం ఎన్నుంటాయంటే కొన్ని 100,000 ఉంటాయి, లేకపోతే 1,00,000 ఉంటాయి. కానీ బరువు ఏముండదు మొయటానికి. అందుకని ఈ జీవుడు మోసుకొని పోతాడు. ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టాడో ఈ సంచిత కర్మల మూటతో సహా ఈ మానవుడు ఒక దేహం నుంచి మరొక దేహం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా అనేక జన్మల్లో చేసినటువంటి కర్మలతో పాటుగా ఈ జీవుడు ప్రయాణిస్తూ ఉంటాడు. అందులో కొన్ని కర్మలు పక్వానికి వస్తాయి. అంటే ఈ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు ప్రయాణం చేసి కొంతకాలం అవ్యక్తంలో ఉన్న తర్వాత అక్కడ అతడిలో ఉన్నటువంటి ఈ మూట ఏదైతే ఉందో ఆ మూటలో నుంచి కొన్ని పక్వానికి వస్తాయి. అంటే పండుతి, అంటే అనుభవానికి సిద్ధంగా ఉంటాయి కొన్ని కర్మఫలాలు. ఆ అనుభవానికి సిద్ధంగా ఉన్న కర్మఫలాలనే ప్రారంభం అంటారు, ప్రారంభ కర్మఫలాలు అంటారు.
ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని ఈ లోకంలోకి మళ్ళీ వస్తూ ఉంటాడు. అలా వచ్చి అందులో పుణ్యకర్మ ఫలాలు కనుక్కుంటేనేమో సుఖాన్ని సంతోషాన్ని పొందుతాడు, పాపకర్మల ఫలాలు కనుక్కుంటేనేమో దుఃఖాలు బాధలు భయాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది మానవుడు ఇక్కడ చేసినటువంటి కర్మల్ని తనతో పాటుగా తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి విధానం. అసలు విషయం ఏమిటంటే ఈ లోకంలో మనం సంపాదించినటువంటి డబ్బు కానీ ఇళ్ళు వాకిళ్ళు కానీ తోటలు దొడ్లు భూములు పుట్ర బ్యాంకు బ్యాలెన్సులు లేదా ఇక్కడ ఉన్నటువంటి పదవులు భార్య బిడ్డలు బంధుమిత్రులు అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే, పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. కానీ ఏం తీసుకెళ్తాడంటే తను చేసినటువంటి ఈ పాపాలు పుణ్యాలు లేదా తాను చేసినటువంటి ఈ సాధన లేదా జ్ఞానం సంపాదించినటువంటి జ్ఞానం వీటిని తీసుకెళ్తాడు. అంటే మనకి ఏవైతే కనపడవో వాటిని తీసుకెళ్తాడు. ఈ కనిపించేటువంటి స్థూలమైనటువంటి వాటి అన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టిపోతాడు. అయితే ఈ ప్రకారంగా ఎవరైతే మానవ జన్మ ఎత్తిన తర్వాత అనేకమైనటువంటి కర్మలు చేసి ఈ కర్మఫలాలు అనేక జన్మల్లో కూడబెట్టుకున్నటువంటి కర్మఫలాలన్నింటినీ తీసుకువెళ్ళి అక్కడ పక్వానికి వచ్చినటువంటి కర్మలు కనుక అన్ని పుణ్యకర్మలు కనుకైతే అతడు దేవలోకంలో దేవజన్మ ఎత్తుతాడు. దేవజన్మ ఎత్తుతాడు అని అంటే అక్కడ ఎవరికో పుడతాడని కాదు. దేవజన్మ అంటే ఏమిటంటే దేహం ఉండదు, దేహము లేనటువంటి జన్మ, దేవతలకి దేహం ఉండదు కాబట్టి ఆ దేవజన్మలో అన్ని సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకని అన్ని పుణ్యాలే అనుభవించాలి, పుణ్యఫలాలే ఉన్నాయి కాబట్టి ఈ పుణ్యఫలాలు ఎంతైతే ఉన్నాయో అంతవరకు అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవించిన తర్వాత తిరిగి ఆ కర్మఫలాలు పూర్తయిపోయిన తర్వాత తిరిగి రావాలి. అందుకని ఆ దేవజన్మను ఏమంటారంటే భోగభూమి అని అంటారు. ఈ స్వర్గలోకాలన్నింటినీ కూడా భోగభూమి అని అంటారు. భోగం అంటే భోగం అనుభవించడమే తప్ప ఏ రకమైనటువంటి కర్మలు చేసేటువంటి అవకాశం లేదు. కారణం ఏమిటంటే దేహం లేదు, దేహం లేదు కాబట్టి కర్మలు చేయడానికి వీల్లేదు. అందువల్ల అనుభవించడమే, హాయిగా సుఖాలు భోగాలు అనుభవించడం మాత్రమే జరుగుతూ ఉందన్నమాట. ఈ ప్రకారంగా అలా దేవజన్మను ఎత్తినటువంటి వాడు ఎంతో కాలం దీర్ఘకాలం ఇలా సుఖాలు భోగాలు అనుభవించి పుణ్యఫలాలన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అన్నట్లుగా ఆ పుణ్య అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మర్త్యలోకాన్ని అంటే ఈ భూలోకాన్ని వెతుక్కుంటూ మళ్ళీ జన్మ తీసుకొని రావాలి. ఈ దేవజన్మలో ఉన్నటువంటి విశేషం ఏమిటనంటే మనోబుద్ధులు ఉంటాయి. ఎందుకంటే ఈ సుఖాలు భోగాలు అనుభవించడానికి మనస్సు ఉంటుంది, ఆలోచించేటువంటి బుద్ధి ఉంటుంది, ఇది మంచి ఇది చెడుని విచక్షణ చేసేటువంటి బుద్ధి ఉంటుంది. కానీ ఏ పని చేయటానికి వీల్లేదు. ఎందుకని అంటే దేహం లేదు, దేహము ఇంద్రియాలు ఇవే ఉండవు, అందువల్ల ఏ పని చేయటానికి వీల్లేదు. ఇది దేవజన్మ యొక్క పరిస్థితి. అందువల్ల దేవజన్మ ఎలాంటిది అయ్యారంటే భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడదు. అంటే మనం ఏ దేవతలను అయితే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ దేవతలు ఎవ్వరు కూడా మోక్షాన్ని అందుకోవడానికి అర్హత లేనటువంటి వాళ్ళే. అది దేవేంద్రుడు కానివ్వండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానివ్వండి, లేకపోతే ఇంకా వరుణుడు కానీ వాయుదేవుడు కానీ అగ్నిదేవుడు కానీ ఇలా ఏ దేవతలు అయితే ఉన్నారో సూర్యుడు చంద్రుడు ఇలా దేవతలందరూ యముడు వీళ్ళెవ్వరు కూడా మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత వాళ్ళకి లేదు. అందుకనే మనం నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి పోయినప్పుడు ఆ నచికేతుడు అయ్యా నాకు నువ్వు ఇస్తానటువంటి మూడు వరాల్లో ఇదిగో నాకు మోక్షాన్ని అందుకునేటువంటి విద్యను నేర్పమంటే అప్పుడు యమధర్మరాజు కొన్ని మాటలు మాట్లాడి అంటాడు నీకేమయ్యా నువ్వు అదృష్టవంతుడివి, హాయిగా నా దగ్గర విద్య నేర్చుకుంటావు, భూలోకానికి పోతావు, చక్కగా సాధన చేసుకుంటావు, మోక్షాన్ని అందుకుంటావు. కానీ నా పరిస్థితి ఏమిటి, నేను ఎన్నో యుగాల నుంచి ఎన్నో మహాయుగాల నుంచి ఇదిగో ఈ యమధర్మరాజు పదవిలో ఉన్నా, నాకు ఎప్పుడు ఈ పదం ఊడేది ఎప్పుడు, నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తేది ఎప్పుడు, నేను మళ్ళీ ఈ మోక్షాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి సాధనలు చేసేది ఎప్పుడు, కాబట్టి ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టుగా నేను ఇదిగో దీంట్లో ఇరుక్కుపోయాను, నువ్వే అదృష్టవంతుడు అని అంటాడు. అంటే ఏమిటన్నమాట, దేవతలంతా కూడా వాళ్ళకి బుద్ధి ఉండి వివేకం
ఆలోచన నుండి అన్నీ ఆలోచిస్తూ ఏమీ చేయటానికి వీల్లేక అలా పాపం పడి ఉంటారు. అది దేవతల యొక్క బ్రతుకు. కానీ దేవతలు మనకు అన్నీ కావాలని ఇస్తారు కదా, ఇస్తారు, దానికి ఏం పర్వాలేదు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ మోక్షాన్ని అందుకోవటానికి మాత్రం వాళ్ళకి అర్హత లేదు. ఇక చివరి మూడో రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరై? పశు జన్మలు, జంతు జన్మలు. వాళ్ళేమిటంటే ఎవరైతే ఈ మానవుడిగా ఉన్నటువంటి వాడు ఈ కర్మల ఫలితాన్ని మూటను తీసుకొని పోయిన తర్వాత అందులో నుంచి అన్ని పాపకర్మ ఫలాలే కనుక పక్వానికి వచ్చినట్లయితే, అటువంటి వాళ్ళు ఆ పాపకర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి జంతువులుగా, పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, మృగాలుగా, పాములుగా, తేళ్లుగా, బల్లులుగా, పిల్లులుగా, నల్లులుగా ఇలా పుడతారు. ఇలా పుట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వాళ్ళకి దేహం మాత్రం ఉంది, మనస్సు ఉంది, కానీ బుద్ధి లేదు. దేహం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోవడానికి వీల్లేదు, వీల్లేదు కాబట్టి ఏ రకమైనటువంటి సాధన చేయడానికి వీల్లేదు. అందుకనే మనం ఇంత జ్ఞానాన్ని ఇక్కడ చెప్పుకుంటుంటే ఇక్కడికి రోజు కుక్క వచ్చింది అనుకోండి, అది అలా కూర్చుంటుంది, అలవాటు ప్రకారం వచ్చి కూర్చుంటుంది, పోద్దే కానీ పాపం ఈ జ్ఞానం ఏమన్నా ఎక్కుద్దా దానికి, ఎక్కడానికి వీల్లేదు. ఎందుకనంటే దాన్ని గ్రహించేటువంటి బుద్ధి లేదు కాబట్టి. కానీ కొడితే దెబ్బ తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, ఏడుస్తుంది, పెడితే తింటది. అందువల్ల అవి వాటికి ఏమిటంటే ఆ శరీరం ఉంది కాబట్టి కర్మలు చేస్తాయి, మనసు ఉంది కాబట్టి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి, అంతేగాని బుద్ధి లేదు కాబట్టి అవేమి చేయడానికి వీల్లేదు. అందువల్ల ఈ పశు జన్మ ఎలాంటిది అంటే మోక్షాన్ని అందుకోవటానికి వీల్లేనటువంటి జన్మ. అంటే మరి అది ఎలా పనిచేస్తుందండి, పనులు చేస్తుంది కదా అది కూడా, అంటే ప్రకృతి యొక్క ప్రేరణలతో. ప్రకృతి అంటే వాసనలు, అంటే తనలో ఉన్నటువంటి వాసనల యొక్క ప్రేరణలతో ఇలా చేయాలి అనిపిస్తుంది, అలా చేసేస్తాం. అక్కడ ఎవరో అన్నం ముద్దట పట్టుకున్నారు అనుకోండి, అది చూస్తే పరిగెత్తుంది, ఆ పరిగెత్తాలన్న సంగతి దానికి తెలుసు. ఎందుకంటే ఆ ప్రేరణ లోపల నుంచి వస్తుంది. వాళ్ళు అన్నం ముద్ద పెట్టకుండా దెబ్బలు కొట్టారనుకోండి తిని ఏడుస్తుంది, ఎందుకంటే ఆ బాధ తెలుస్తుంది కాబట్టి ఏడుస్తుంది. ఈ ప్రకారంగా పశువులు, పక్షులు, క్రిమికీటకాలు అంటే వీటిని త్రియోగ్యోనులు అని అంటారు. ఈ రకమైనటువంటి త్రియోగ్యోనులు ఏవైనా సరే వృక్షజాలంతో సహా ఇవన్నీ కూడా మోక్షాన్ని అందుకునేటువంటి అర్హత లేదు. ఇవి కేవలం సుఖదుఖాలని అనుభవిస్తాయే తప్ప మోక్షాన్ని అందుకోవడానికి మాత్రం అవకాశం లేదు. అంతేకాదు వీటిల్లో ఇంకో విశేషం ఏమిటంటే ఇవి స్వతంత్రంగా పనిచేసేవి కాదు, అంటే బుద్ధి చెప్పినట్టుగా పనిచేసేవి కాదు కాబట్టి, పరతంత్రంగా పనిచేసేవి కాబట్టి అందుకని వాటికి ఏ కర్మఫలాలు మెలుగవు. అది ఒక ప్రయోజనం కూడా ఉంది. ఇది పశు జన్మల యొక్క విషయం. ఇక మరి అసలు విషయం ఏమిటి, అటు దేవతలు మోక్షాన్ని అందుకోవటానికి వీల్లేదు, ఇటు పశుపక్షాదులు మోక్షాన్ని అందుకోవటానికి వీల్లేదు. మరి మోక్షాన్ని అందుకోవటానికి వీలైనటువంటి జన్మ ఏమిటనంటే అదే మానవ జన్మ. మానవ జన్మ ఎప్పుడు వస్తుంది? అదిగో తీసుకెళ్ళినటువంటి కర్మఫలాల మోట్ల నుంచి పుణ్యాలు పాపాలు అన్నీ కలగలిపి పక్వానికి కనుక వస్తే, అంటే కొన్ని పుణ్యకర్మ ఫలాలు, కొన్ని పాపకర్మ ఫలాలు, కొన్ని పూర్వంలో చేసినటువంటి సాధనలు అన్నీ కనుక కలగలిపి పక్వానికి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే వాటి యొక్క ఫలితాన్ని అనుభవించడానికి, అంటే పుణ్యకర్మ ఫలాలకి అనుగుణంగా సుఖాలని, పాపకర్మల కారణంగా దుఃఖాలని, చేసినటువంటి సత్కార్యాల కారణంగా కానీ, సుకృతాల కారణంగా కానీ, ఇదిగో మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి మానవ జన్మ లభిస్తుంది. కాబట్టి పుణ్యపాఫలాల కారణంగా సుఖభోగాలు అనుభవిస్తాడు, పాపకర్మాల కారణంగా దుఃఖాలు అనుభవిస్తాడు. అందుకనే మానవుడికి ఎప్పుడు సుఖాలు ఎవరికైనా ఉంటాయా, ఎప్పుడు దుఃఖాలు ఎవరికైనా ఉంటాయా? ఉండవు. కొంతకాలం సుఖం ఉంటుంది, కొంతకాలం దుఃఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. అలా ఏమి లేదండి, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా సుఖమే, ఇక్కడి నుంచి తర్వాత పోయేదాకా నాకు సుఖమే అనేవాడు ఎవడన్నా ఒక్కడినే గుండె మీద చేయి వేసుకొని చెప్పేవాడు ఉంటే చెప్పండి. కాబట్టి ఎవ్వరూ ఒక్కడు కూడా ఉండడు, అందరూ కూడా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉండవలసింది. అయితే ఇలా ఆ కర్మఫలాలని అనుభవించడమే కాకుండా కొత్తగా కర్మలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ. అది నువ్వు మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. ఎందుకని వాటిని ఆలోచించేటువంటి బుద్ధి నీకుంది. అంటే ఒక మానవుడికి మాత్రం శరీరము, మనస్సు,
మూడు ఉన్నాయి. దేవతలకేమో మనస్సు బుద్ధి ఉంది, శరీరం లేదు. జంతువులకేమో శరీరము మనస్సు ఉంది, బుద్ధి లేదు. కానీ మానవుడికో శరీరము మనస్సు బుద్ధి మూడు ఉన్నాయి. బుద్ధి ద్వారా తెలుసుకోవచ్చు, ఇది మంచి ఇది చెడు అని విచక్షణ చేయవచ్చు, మంచి పని చేయాలంటే చేయొచ్చు, లేదు చెడ్డ పని చేసి మనం స్వార్థంతో ఉందామనుకుంటే అట్లా ఉండొచ్చు. ఏమైనా చేయడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. అందుకని ఈ మానవ జన్మలో నువ్వు ఏమైతే చేస్తావో దాని ఫలం నువ్వు అనుభవించాలి. ఎందుకని, నువ్వు కావాలని చేస్తున్నావు కనుక నీ కర్మఫలం నువ్వు అనుభవించాలి. సరే, కర్మఫలం అనుభవించడం ఒక పక్క జరుగుతుంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మోక్షాన్ని అందుకోవడానికి వీలైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. మానవ జన్మలో తప్ప మోక్షాన్ని అందుకోవడానికి ఇంకా ఏ జన్మ 83,99,999 రకాలైనటువంటి జీవరాశుల్లో ఏ జీవరాశిగా పుట్టినప్పటికీ కూడా మోక్షాన్ని అందుకోవడానికి వీల్లేదు. కేవలం ఒక్క మానవ జన్మలో మాత్రమే మోక్షాన్ని అందుకోవడానికి వీలుంది. దానికి కారణం శరీరం, మనస్సు, బుద్ధి అనేటువంటి మూడు కూడా ఉండటమే. అందువల్ల ఇది కర్మలు చేసే అధికారం ఉన్నటువంటి జన్మ కనుక దీన్ని కర్మభూమి అన్నారు. అది భోగభూమి అయితే, దేవలోకం భోగభూమి అయితే ఈ భూలోకం కర్మభూమి అని అంటారు. ఎందుకంటే కర్మలు చేసేటువంటి అధికారం నీకు ఉంది అని. అందువల్ల ఈ కర్మలు చేసే అధికారం ఉండి మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ జన్మ కాబట్టి ఈ మానవ జన్మని జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఇది దుర్లభమైనటువంటిది, అపురూపమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది ఈ మానవ జన్మ. మానవుడిగా జన్మించినటువంటి మనకి ఇదింత గొప్పదని మనం మాత్రం ఎప్పుడు తెలుసుకోం, కానీ దేవతలు మాత్రం ఎప్పుడు అనుకుంటారు, ఎప్పుడెప్పుడు నాకు ఈ పీడ వదిలిపద్దా, ఎప్పుడెప్పుడు మానవ జన్మ వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను మోక్షాన్ని అందుకోవాలని. ఎందుకంటే దేవతలంతా ఎవరు, అన్ని పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళే. ఆ పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళు కనుక ఎప్పుడు మళ్ళీ నాకు మానవ జన్మ కనుక వస్తే మోక్షాన్ని అందుకుందామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సరే, అది వచ్చింది కాబట్టి మనం దాన్ని అంత పెద్దగా లెక్కలో వేసుకుంటూ ఉండం. కాబట్టి ఇటువంటి జన్మని, మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. ఈ జన్మని వ్యర్థం చేసుకుంటే మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందో రాదో మనకి తెలియదు. అందువల్ల ఈ వచ్చినటువంటి జన్మనే మనం సార్థకం చేసుకోవాలి. అయితే సార్థకం చేసుకోవటం అంటే ఏమిటండి? ఇది రెండో ప్రశ్న. సార్థకం చేసుకోవటం అంటే ఏమిటి? మొదటిది, మానవ జన్మ మహోన్నతమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, అపురూపమైనటువంటిది, అది మోక్షాన్ని ప్రసాదించేటువంటిది. మరి ఇప్పుడు ఆ జన్మ వచ్చిన తర్వాత దాన్ని మనం సార్థకం చేసుకోవాలి. అయితే సార్థకం చేసుకోవటం అంటే ఏమిటి? సాధారణంగా లోకంలో ఉన్నటువంటి మానవులంతా ఏమనుకుంటారంటే, నేను బాగా జీవించాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, ఏదో ఒక వృత్తిని చేయాలి, రాజకీయాల్లోకి దిగాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, బాగా సంపాదించాలి, చక్కగా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవాలి, బాగా మంచి భార్యను పొందాలి, బిడ్డల్ని కనాలి, ఆ బిడ్డలకు కూడా చదువులు చెప్పించుకోవాలి, వాళ్ళని కూడా పెంచి పెద్ద చేయాలి, నేను ఇంకా దాన ధర్మాలు చేయాలి, మంచి పనులు చేయాలి, 10 మందిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. లేదా అలవాటుగా ఈ దొంగతనాలో, దోపిడీలో, హత్యలో, కూనీలో, దుర్మార్గాలో చేసేటువంటి వాళ్ళు ఏమి ఆలోచించకుండా అందులో దిగి అవి చేస్తూ ఉంటారు. అంటే మానవుడైనటువంటి వాడు సాధారణంగా ఏమిటంటే ఓ లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఏమిటి? నేను బాగా ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, లేదా బాగా కోటీశ్వరుడు కావాలి. ఇప్పుడు కోటీశ్వరుడు అంటే 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు చాలు. అందుకని 1000 కోట్లు, 10,000 కోట్లు, 100,000 కోట్లు, 10,00,000 కోట్లు ఆ రకంగా ఉండాలి. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని వీటిలోనే మునిగిపోతూ ఉండేటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి మానవుడు. అయితే ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత సంపాదించినా ఏదో ఒక నాటికి నీకు విరక్తి కలుగుతుంది. ఎందుకంటే ఇంత సంపాదించి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కారణం ఏమిటనంటే, ఎంతో సంపాదించి, ఎంతో కష్టపడి, ఎన్నో ఇల్లు కట్టుకొని, ఎన్నో చేసి, అంత అందరికంటే బాగా ఉండి అన్నీ చేసిన తర్వాత ఏదో పెద్ద జబ్బు కనుక వచ్చింది అనుకోండి, ఎంత డబ్బు పెట్టినా కూడా ఈ జబ్బు తగ్గటం లేదు. ఎందుకండి ఈ సంపాదన? ఎందుకండి ఇది? ఎందుకండి అని అంటే, సరే అయ్యా ఎక్కువగా తినకూడదు, ఇట్లా కొలతేసుకొని తినాలా అంటాడు. లేకపోతే నీకు ఏదైతే ఇష్టమైందో ఆ ఇష్టమైంది తినడానికి వీలు లేదంటాడు. అప్పుడు ఇష్టంగానే తినమంటాడు.
అబ్బా ఏం కర్మ పట్టిందండి నాకు, ఏం గతి పట్టింది. అదిగో వాళ్ళు చూడండి, చక్కగా కూలి పని చేసుకుంటున్నారు, సాయంత్రానికి కూలి తీసుకెళ్తున్నారు, హాయిగా తింటున్నారు. నా బతికేందండి ఇట్ అయిపోయింది. చక్కగా తినాలంటే ఏది తినాలంటే తినడానికి వల్లగాదు. స్వీట్ తినాలంటే స్వీట్ వద్దంటారు, కారా తినాలంటే కారా వద్దంటారు, అది అది తినాలంటే అది వద్దంటారు, ఇది తినాలంటే ఇది వద్దంటారు. ఏవి కర్మ పట్టిందండి నాకు అని పాపం ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటాడు అనమాట. ఎంత సంపాదించి మాత్రం ఏది లాభము అనేటువంటిది అనుకుంటా ఉంటాడు. అయితే ఇలా ఎంత సంపాదించినా, ఏమి చేసినా, ఏ రకమైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించినా, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి మాత్రమే. మరైతే ఎందుకంటే మనకి ఆ నిత్యమైనటువంటి సుఖం, ఎప్పుడూ సుఖం ఎందుకు రావట్లేదు? లోపల ఏమనుకుంటాడు, డబ్బు కనుక బాగా ఉంటే హాయిగా సుఖం అనుభవించవచ్చు అనుకుంటాడు. సుఖం అనుభవించవచ్చని డబ్బు సంపాదిస్తాడు, డబ్బు సంపాదించిన తర్వాత కొంత సుఖం అనిపిస్తాడు, ఇంకా సుఖం అనిపించాలంటే ఇంకా సంపాదించాలనుకుంటాడు, ఇంకా సంపాదించాలంటే ఇంకా సుఖం అనిపిస్తాడు, ఇంకా సుఖం అనిపించదు ఇంకా సంపాదించాలనుకుంటాడు. అప్పుడు ఏమవుతారంటే, ఎంత సంపాదించినా ఈ సుఖం, ఈ ఉన్న సుఖం కూడా పోతుంది. అప్పుడు అనుకుంటాడు, ఏమి సుఖం, ఎంత సంపాదిస్తే మాత్రం ఏమి సుఖం, నాకెందుకు సుఖం రావట్లేదు, నాకెందుకు ఆనందం రావట్లేదు, ఏమీ లేనప్పుడే నేను హాయిగా ఉన్నానే, ఇప్పుడు అన్నీ ఉన్న తర్వాత తినడానికి ఉండటానికి కావాల్సినటువంటి సమవస్థం ఉన్న తర్వాత, కావాల్సినటువంటి నౌకర్లు చాకర్లు ఉన్న తర్వాత, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా నేను ఎందుకు సుఖం ఉండలేదు, నా సుఖం ఎందుకు అప్పుడే పోయింది, 30 ఏళ్ల ముందే 40 ఏళ్ల ముందే పోయింది అని ఎందుకు అనుకుంటున్నాడు. అంటే నిత్యమైనటువంటి సుఖం కోరుకుంటున్నాడు మానవుడు, కానీ అనిత్యమైనటువంటి సుఖాన్నే పొందుతున్నాడు. ఎందుకు అని ప్రశ్నించుకొని సమాధానాన్ని రాబట్టడు అతనికి పాప అవకాశం లేదు. కానీ ఈ అనిత్యమైనటువంటి సుఖమే ఎందుకు వస్తుందనంటే, అనిత్యమైన వస్తువులను పట్టుకున్నాడు కాబట్టి. అనిత్యమైనటువంటి వస్తువులు అంటే డబ్బు కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, భార్యాబిడ్డలు కానీ, అన్నీ కూడా అనిత్యమైనటువంటివి. ఈ అనిత్యమైనటువంటివి పట్టుకున్నాడు కాబట్టి అనిత్యమైనటువంటి సుఖం వస్తుంది, కానీ నిత్యమైనటువంటి సుఖం రావట్లా. మరి నిత్యమైనటువంటి సుఖం రావాలంటే నిత్యమైన వస్తువును పట్టుకోవాలి. మరి నిత్యమైనటువంటి వస్తువు ఏమిటండి, నిత్య వస్తు ఏకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం అని తత్వబోధలో శంకరాచార్యుల వారు చెప్పారు. నిత్యమైనటువంటి వస్తువు ఏమిటంటే బ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ తప్ప సర్వం అనిత్యం. ఇక ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో ఒక్క పరమాత్మ తప్ప అన్నీ అనిత్యమైనటువంటివి. అందువల్ల ఆ పరమ నిత్యమైనటువంటి పరమాత్మను పట్టుకుంటే నిత్యమైనటువంటి సుఖం వస్తుంది, అనిత్యమైనటువంటి వస్తువులను పట్టుకుంటే అనిత్యమైనటువంటి సుఖం, అంటే కాసేపు సుఖం వస్తుంది కాసేపు దుఃఖం వస్తూ ఉంటుంది. అందువల్ల ఆ నిత్యమైనటువంటి పరమాత్మని పట్టుకోవాలి, నిత్యమైనటువంటి పరమాత్మతో ఐక్యతను సాధించాలి. అప్పుడు వచ్చేటువంటి సుఖం ఏదైతే ఉందో అదే శాశ్వతమైనటువంటి సుఖం, శాశ్వతమైనటువంటి ఆనందం. అది అందుకునేంతవరకు మానవుడికి తృప్తి తీరదు, ఆశ అణగదు, కోరికలు తీరవు, ఆరాటం ఆగదు. కాబట్టి ఆ నిత్యమైనటువంటి సుఖాన్ని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే మానవుడు ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతమైనటువంటి సముద్రంలాగా అలా ఉండిపోతాడు. ఎందుకయ్యారంటే అది శాశ్వతమైనటువంటి ఆనందం కనుక, నిత్యమైనటువంటి ఆనందం కనుక. అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటమే మానవ జీవిత సార్థకత. జీవితాన్ని, మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఏమిటి అని అనుకున్నాం ఇందాక ప్రశ్న. మానవ జన్మను సార్థకం చేసుకోవటం అంటే ఏమిటంటే, ఇదిగో ఈ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటమే. ఆ నిత్య శాశ్వత ఆనందాన్ని పొందటం అంటే నిత్యమైనటువంటి పరమాత్మతో ఐక్యత సాధించటమే, అంటే మోక్షాన్ని పొందటమే. కాబట్టి ఈ విధంగా ఈ శాశ్వత ఆనందాన్ని, ఈ మోక్షాన్ని, ఈ ముక్తిని పొందాలి. ఈ ముక్తి లేదా విముక్తి ఇదిగో ఇదే. అయితే ఈ ముక్తి, ముక్తి అంటే విడుదల, విముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? సర్వబంధనాల నుంచి విడుదల. మనల్ని తాళతో కట్టేశారు ఈ లోకానికి, ఈ లోకానికి తాళతో కట్టేయబట్టి మనం ఎంత దూరం పోయినా మళ్ళీ ఈ తాడు గాలిపట్టిన దారం లాగినట్టు లాగితే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడతా ఉన్నాం. అవే బంధనాలు. ఏమిటా బంధనాలు? కర్మబంధనాలు. అంటే మనం చేసినటువంటి కర్మల ఫలిత, కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో కర్మఫలాలు, ఈ కర్మఫలాలే ఇక్కడ బంధనాలయ్యి. ఈ కర్మఫలాల వల్లనే మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంది. అందువల్ల ఈ బంధనాల నుంచి మనం విముక్తి పొందితే తప్ప మనకి శాశ్వతమైనటువంటి ఆ మోక్ష ఆనందం మనకి లభ్యం కాదు.
కాబట్టి బంధనాలు అని అంటే కర్మబంధనాలు. అనంతపాటి జన్మల నుంచి మనం చేస్తూ వస్తున్నటువంటి కర్మలు కర్మఫలాలై మనతో పాటుగా ప్రయాణిస్తూ మనల్ని ఈ ప్రపంచానికి కట్టిపడేస్తూ ఉన్నాయి. మనం ఏవేవో కోరికలతో, ఆశలతో, ఆశయాలతో ఏవో కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మల ద్వారా ఇళ్ళు వాకిళ్ళు సంపాదిస్తాం, తోటలు దొడ్లు భూములు సంపాదిస్తాం, డబ్బు సంపాదిస్తాం, బ్యాంకు బ్యాలెన్స్లు నిలుపుకుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఇలా సంపాదించినవన్నీ కూడా మనం వదిలిపెట్టిపోవాలి. కానీ వాటిని సంపాదించడానికి మనం చేసినటువంటి కర్మల్లో పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప పుణ్యాలను మాత్రం మనం తీసుకెళ్ళాలి. ఎంత విచిత్రమో చూడండి, సంపాదించినవన్నీ ఇక్కడ వదిలిపెడతాం, అవి సంపాదించడానికి చేసినటువంటి పాపాలు పుణ్యాలు అవి మాత్రం మనం తీసుకెళ్తాం. కాబట్టి పాపాలు చేసి సంపాదించేటువంటి వాడు పాపాలు మాత్రమే తీసుకెళ్ళి వాటిని అనుభవించాలి. ఆ పాపాల ద్వారా సంపాదించిన సొమ్ము మాత్రం ఇక్కడే వదిలిపెట్టాలి. అది ఎవడైనా తినచ్చు, అది వేరే విషయం. వాడి వారసులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇది మానవుడి యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనతో పాటుగా వచ్చేటువంటి కర్మఫలాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఇక్కడ బంధించి వేస్తూ ఉన్నాయి. ఈ బంధాలు ఉన్నంతవరకు మనం ఏదో ఒక శరీరంతో పుడుతూ చస్తూ మళ్ళీ ఈ లోకానికి వస్తూ ఉండాల్సిందే. అలా కాకుండా మనం ఈ లోకానికి రాకుండా మనం కనుక వీటన్నింటి నుంచి విడుదల పొంది ముక్తిని కనుక పొందాలి అని అంటే, శాశ్వత ఆనందాన్ని పొందాలి అంటే ఈ కర్మబంధాలన్నీ కూడా వదిలించుకోవాలి. వీటన్నింటినీ కూడా ఎలా వదిలించుకోవాలి ఇది తెలుసుకోవాలి. ఎందుకని, ఈ కర్మబంధాలని వదిలించుకుంటేనే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చే పని లేదు. అంటే మళ్ళీ జన్మ లేదు, జన్మరాహిత్యం. జన్మరాహిత్యమే మోక్షం. మరైతే వీటిని ఎలా వదిలించుకోవాలో అదే ముఖ్యంగా మనం తెలుసుకోవాలా. వాటిని వదిలించుకునేటువంటి విధానం మనకి తెలియాలి అని అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటండి కర్మ సిద్ధాంతం? మూడో ప్రశ్న. ఏమిటి కర్మ సిద్ధాంతం అంటే, సామాన్యంగా ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ఆ రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్ ఏర్పడుద్ది. ఆ రాజ్యాంగం ప్రకారమే పార్లమెంట్లో చట్టాలు చేస్తుంటారు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఆ చట్టాలని అధికారులు అమలుపరుస్తుంటారు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ చట్టాలు న్యాయసమ్మతమా కాదనే విషయాన్ని కోర్టులు తేలుస్తూ ఉంటాయి. అంటే కోర్టులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎవరైనా సరే ఆ చట్టం ప్రకారం నడవాలి. ఆ చట్టమే రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. ఎట్లాగైతే ఈ ప్రజల్ని పరిపాలించడానికి, దేశాన్ని పరిపాలించడానికి ఒక రాజ్యాంగం ఉందో, ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడా నడపడానికి ఒక రాజ్యాంగం ఉంది. అదే కర్మ సిద్ధాంతం. అయితే ఈ రాజ్యాంగానికి కర్మ సిద్ధాంతానికి ఏమిటండి తేడా అంటే, ఈ రాజ్యాంగం మానవ నిర్మితం, అంటే మానవుల చేత నిర్మించబడినటువంటిది. అది ఎవరైనా కావచ్చు. అందువల్ల మానవుల చేత నిర్మించబడింది కాబట్టి అప్పుడప్పుడు సవరణలకు గురి అవుతుంటుంది. అందుకే 100 సవరణలు అయిపోయినాయి మనకి ఇప్పుడు రాజ్యాంగానికి. అంటే ఇలా ఎప్పుడు సవరణ చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒకటి ఓ రోజులో ఒకటి అనుకుంటాం, మళ్ళీ అది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది బాగలేదండి ఇట్లా మారుద్దాం అనుకుంటాం, అలా మార్చుకుంటూ ఉంటాం. కానీ కర్మ సిద్ధాంతం అంటే ఇది భగవన్ నిర్మితం, ఇది మానవులు నిర్మించింది కాదు, భగవంతుడు నిర్మించింది. అందువల్ల దీంట్లో ఏ మార్పులు లేవు. ఎన్ని కోట్ల సంవత్సరాల కిందట నిర్మించబడిందో, కోట్లు అంటే కోట్లు కాదు, కోట్ల కోట్లు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఎప్పటిదాకా, ఎప్పుడు, నిత్యము, నిరంతరము, ఇన్ఫినిట్, అనంతంగా, అదే సిద్ధాంతం. కలియుగంలో ఓ సిద్ధాంతం, కృతయుగంలో ఓ సిద్ధాంతం, ద్వాపరయుగంలో ఓ సిద్ధాంతం, త్రేతాయుగంలో ఓ సిద్ధాంతం, ఇన్ని సిద్ధాంతాలు లేవు. ఒకటే కర్మ సిద్ధాంతం. ఏ కాలానికైనా, ఏ దేశానికైనా, ఏ లోకానికైనా, ఎవరికైనా, అందరికీ ఒకటే. దీనికి సవరణలు అంటూ లేవు, మినహాయింపులు లేవు. ఎవరికన్నా కాస్త లంచం ఇచ్చి కాస్త మనకు అనుకూలంగా మార్చుకోవడానికి వీలవుద్దానంటే అబ్బా అట్లా వీలు లేదు. ఇక్కడ మన రాజ్యాంగంలో అయితే వీలవుద్ది. నువ్వు సుప్రీంకోర్టుకు పోయినటువంటి కేసుని కూడా ఏదో రకంగా మార్చుకోవచ్చు, లేదా అధికారులు చేసేటువంటి వాటిని ఏదో లంచాలు ఇచ్చి మార్చుకోవచ్చు.
ఎక్కడ ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం అవేవి కుదరదు. అందుకనే పాపాలు చేసినటువంటి వాడు నరకానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ యమధర్మరాజు గారి కోర్టు ఉంది, ఆ కోర్టులో బోన్లో నిలబెడతారు మనల్ని. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు, డిఫెన్స్ లాయర్ ఉండడు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిత్రగుప్తుడి నీ చిత్తా మొత్తం ఇప్పుతాడు. ఇప్పితే నువ్వు ఈ పని చేసావు, ఫలానా రోజు ఈ పని చేసావు, ఈ పని చేసావు అని అంటే, అరే నేను చేయలేదండి, ఆహా నేను చేయలేదండి, చేయలేదా నువ్వు ఇట్లా, నేను మాట్లాడతాను షార్ట్గా మాట్లాడతాను, అట్ట అంటానికి వీల్లేదు, ఏం మాట్లాడినా అక్కడే మాట్లాడాలి, ఆయన ఏది చెబితేది. ఎందుకని ఆయన అబద్ధం రాయడు, ఆయన ఎక్కడో కూర్చొని రాయటల్లా, ఇక్కడే కూర్చున్నాడు. ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. చిత్రంగా, గుప్తంగా, రహస్యంగా ఉండి చిత్రంగా రాసేస్తూ ఉంటాడు. అందుకనే చిత్రగుప్తుడు కాబట్టి అలా రాశాడు కాబట్టి, నేను అటు చేయలేదండి అంటానికి కానీ, లేకపోతే మా బావమర్తి వస్తాడండి, మా మినిస్టర్ గారు వస్తారండి, ఆయన చెబుతాడు చూడండి కావాలంటే సాక్ష్యం. నీ సాక్ష్యాలకి ఇచ్చేతడు అక్కడ పని లేదు. కనుక ఎంత గట్టిదని అంటే కర్మ సిద్ధాంతం, ఇక దానికి తిరిగేలేదు. అటువంటిది కర్మ సిద్ధాంతం. అందుకనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క తండ్రి దశరథుడు, ఆ దశరథుడికి తప్పిందా? అదిగో అక్కడ శాపం, ఓ రామ 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 అని అంటూ ఆ రాముడిని తలుచుకొని ఏడ్చి 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 ప్రాణాలు వదిలిపెట్టాడు. ఎందుకని, ఒకరోజున దశరథుడు వేటకి వెళ్ళాడు. అలా వేటకు వెళ్ళిన తర్వాత బాగా వేటాడుతూ 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 అలసిపోయి ఒక చోటుకు వచ్చాడు. ఆ దగ్గరలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ సమీపంలో బాగా చెట్లు చేమలు ఉన్నాయి. అక్కడికి వచ్చినటువంటి ఆ దశరథుడికి ఆయనకి శబ్దవేధి అనేటువంటి ఓ విచ్చి తెలుసు. శబ్దవేధి అని అంటే ఆ శబ్దాన్ని కనుక వింటే బాణాన్ని వేస్తాడు, మనిషి కనపడక్కర్లా, అంటే జంతువు కనపడక్కర్లా, బాణం వేసేస్తాడు. అది ఆ విచ్చి తెలుసు. అందుకని ఆ నది దగ్గర బుడబుడబుడబుడమని శబ్దం వచ్చింది. అంటే ఏనుగులు నీళ్లు తాగుతున్నాయేమో అనేటువంటి ఆలోచన వచ్చింది ఆయన. అందుకని దానికి బాణ వేయాలనుకొని బాణ వేసేసాడు శబ్దవేధి ద్వారా. వేసినప్పటికీ ఆ హా తండ్రి అని ఒక కుర్రవాడు పడిపోయాడు. అతడే శ్రావణుడు, అంటే ఒక మునికుమారుడు అన్నమాట. అతడు తల్లి తండ్రి అంధులై ఉంటే వాళ్ళని కావిళ్ళో చెరువు పక్కన కూర్చోబెట్టుకొని మోసుకుంటా వస్తూ అందుకు తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలని ఆ కాలంలో ఉండేది రామరాజ్యం. ద్వాపరయుగంలో త్రేతాయుగంలో అట్లా ఉండేది. అందుకని వాళ్ళని అట్లా తీసుకొని వస్తూ, అయ్యా దాహంగా ఉంది, దాహంగా ఉందని తండ్రి అంటే ఆ దాహం తేవటం కోసం అని చెప్పి ఒక గిన్నె ఒకటి తీసుకొని వచ్చి, ఒక కుండలాంటిది ఒకటి తీసుకొచ్చి దాంట్లో ముంచుతున్నాడు. ఆ ముంచేటప్పటికి ఏముందంటే ఆ మూత చిన్నదిగా ఉండేటప్పటికీ బుడబుడబుడమని శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పటికల్లా ఇది ఏదో ఏనుగో పులో ఏదో ఇక్కడ నీటి తాగుతుందని అనుకొని ఆయన దశరథుడు బాణం వేశాడు. బాణం వేసినప్పటికీ పాపం ఏముంది, ప్రాణం పోయింది, కేకేసి తెచ్చిపోయాడు. దగ్గరికి వచ్చినప్పటికల్లా చూశాడు, చూస్తే ఇదిగో మునికుమారుడు. అయ్యో పెద్ద తప్పు జరిగిపోయింది అని చెప్పి ఆ మునికుమారుని ఎంతో ప్రార్థించాడు. మరి ఏదో మాటలు చెప్తుంటే, అయ్యా నేను ఇంకా భరించలేను, ఈ బాణం కాస్త పీకేసేయి, అదిగో అక్కడ నా తల్లి తండ్రి ఉన్నారు, ఆ తండ్రికి దాహమై నేను వచ్చాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ కుండతోటి ఆ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు, వాళ్ళ దప్పికి తీర్చు, ఎందుకంటే చిట్టు చివరికి నన్ను అడిగినటువంటి కోరిక తీర్చకుండా నేను పోతే కుదరదు, కాబట్టి నువ్వు చెయ్యాలంటాడు. సరే అలాగనే చేస్తానని చెప్పి ఆ కుండ తీసుకొని వెళ్ళాడు దశరథుడు. ఇది కుర్రవాడు సరిపోయాడు, ఆ నీళ్ళు ఇచ్చాడు. కానీ ఆ కుమారుడు యొక్క అడుగుల శబ్దం ఆ తండ్రికి అలవాటు వింటాం. కానీ ఇప్పుడు వచ్చేటువంటి అడుగుల శబ్దం కుమారుడిది కాదని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎవరు ఎవరు అన్నాడు. ఇదిగో నీళ్లు తాగండి, నేను ఈ దేశానికి రాజుని, దశరథ మహారాజుని అన్నాడు. ఆ నీళ్లు తాగాడు. తాగిన తర్వాత, అయ్యా నువ్వు వచ్చావేంటి, నా బిడ్డ ఉండాలి కదా అని అంటే అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. చెప్పేటప్పటికి ఆ తండ్రికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. ఎందుకంటే తమకు ఉన్నటువంటి ఆధారం ఆ కొడుకే. ఆ కొడుకు ఆధారం కనుక లేకపోతే వాళ్ళ యొక్క బ్రతుకంతా కూడా నిరర్ధకమైనటువంటి, ఏ రకంగా బ్రతకటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అందుకే అతడు చనిపోతూ, నాయనా ఓ బిడ్డ తండ్రి అని ఆ కొడుకుని తలుచుకుంటూ 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 చనిపోతూ దశరథుడికి ఒక శాపం పెట్టాడు. ఏమనంటే, నీవు కూడా ఈ రకంగానే నీ కొడుకుని తలుచుకుంటూ తలుచుకుంటూ నువ్వు మరణిస్తావని. శాపం అయిన తర్వాత బాధ కలిగింది దశరథుడికి, కొంచెంసేపు అయిన తర్వాత సంతోషం కూడా కలిగింది. కారణం ఏమిటంటే ఆయనకి బిడ్డలు లేరు. 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తే 3 భార్యలు ఉంటే ఇప్పటివరకు బిడ్డలు లేరు. కాబట్టి నీ బిడ్డ తలుచుకొని నువ్వు ఏడుస్తావు అనేటప్పటికల్లా, అంటే బిడ్డ పుట్టాలిగా,
ఆహా బిడ్డ పుడతాడు లేదా కొర సంతోషం కలిగింది. కానీ ఈ కురవాణ్ణి చంపినందుకు కానీ ఈ శాపానికి కానీ ఆయనకి మనసులో మాత్రం చాలా బాధగా ఉంది. సరే రాజ్యానికి వెళ్ళాడు. ఆ తర్వాత కొంతకాలానికి పుత్రకామేష్ చేయడం, ఈ నలుగురు బిడ్డలు పుట్టడం, ఆ తర్వాత రాముడిని అడవులకు పంపించడం, ఆ అడవులకు పంపించినటువంటి సందర్భంలో ఈయన చనిపోవటం. మరి ఎవరు దశరథుడు? సాక్షాత్తు శ్రీరాముడికి తండ్రి. ఏ ఒక్కరు మినహాయింపు ఇవ్వకూడదు ఆయనకి ఈ కర్మ సిద్ధాంతంలో నుంచి? అంటే నువ్వు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో, ఏదైతే దానికి వల్ల వచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో, ఆ శాప ఫలితాన్ని దశరథుడు అనుభవించాడు. ఏ దశరథుడు? శ్రీరాముడి తండ్రి కదా, శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీరాముడికి తండ్రి కదా, ఆయన కొద్దిగా మినహాయింపిస్తే బాగుండేదిగా. ఏవాలేవయ్యా నువ్వు చాలా గొప్పవాడివి అని మనవాళ్ళు ఇప్పుడు అంటుంటారు. చట్టం ముందు అందరూ సమానులేని, చట్టం ముందు అందరూ సమానులేని అంటే ఎవరంటే, అదిగో ఒక రకమైనటువంటి వాళ్ళందరూ ఒక సమానం, పేదవాళ్ళందరూ ఒక సమానం, అదిగో ఆ లెక్కలో వాళ్ళు సమానం అన్నమాట. కానీ ఇప్పుడు అప్పటి చట్టాలు అట్టగారు ఎవరైనా సరే. అలాగనే మరి శ్రీరాముడి కాలంలో, అలాగైతే త్రేతాయుగంలో ద్వాపరయుగంలోకి వచ్చినప్పటికల్లా సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు? దేవకీ వసుదేవులు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. బిడ్డ పుట్టక ముందు నుంచే జైల్లో ఉన్నారు. పుట్టినటువంటి ఆరుగురు బిడ్డల్ని కూడా ఆ కంసుడు సంహరించాడు. మరి వాళ్ళ వల్ల అయిందా దాని నుంచి బయటికి రావడానికి వీలుగాల? అలాగే ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాలు ఆ జైల్లోనే మగ్గారు. ఆ జైల్లోనే బిడ్డ పుట్టాడు. ఆ జైల్లో నుంచే తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు. తమ బిడ్డను తాము పెంచుకోవటానికి వీళ్ళే, తమ కన్న బిడ్డను తాము పెంచుకోవటానికి వీళ్ళేనటువంటి పరిస్థితి. 12,000 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏ కర్మ అంటే ఎవరు చేసినటువంటి పనులు, ఎవరు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఎవరైనా సరే తప్పకుండా అనుభవించవలసిందే అనేటువంటిది కర్మ సిద్ధాంతం. అందుకనే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని బ్రహ్మంగారి తత్వాల్లో చెప్తూ ఉంటారు. అంటే ఎవరు చేసినటువంటి కర్మను వాళ్ళు తప్పకుండా ఆధారపడాల్సిందే. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేటువంటి దేని మీద ఆధారపడింది అంటే చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంది. అయితే కర్మ అంటే ఏమిటండి? ఈ కర్మ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? కర్మ అంటే ఏంటంటే మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంతవరకు చేసేటువంటి పనులన్నీ కర్మలే. ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు చేసేటువంటి కర్మలన్నీ కూడా పనులన్నీ కూడా కర్మలే. ఈ కర్మలు కనుక చేస్తే ఏమవుతుందంటే కర్మఫలం రావాలి, వస్తుంది కూడా. మనం చేసినటువంటి కర్మ, ప్రతి కర్మ ఎప్పుడో ఒకప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనకిచ్చి ఆ కర్మ కాస్త సమసిపోతుంది. అది ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి, ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి విధానాన్ని బట్టి కర్మల్ని 3 రకాలుగా విభాగించారు. ఏమిటా 3 రకాలంటే? 1 ఆగామి కర్మలు, 2 సంచిత కర్మలు, 3 ప్రారబ్ధ కర్మలు. అయితే ఆగామి కర్మలు అంటే ఏమిటండి? ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేసే కర్మలు ఆగామి కర్మలు. అంటే మనం పుట్టిన తర్వాత చనిపోయేంతవరకు ఏ కర్మలు అయితే చేస్తుంటామో వాటన్నింటినీ ఆగామి కర్మలు అని అంటారు. ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాయి. మరి ఈ చేసినటువంటి కర్మలు కొన్నేమో అప్పటికప్పుడే ఫలితాన్ని ఇస్తాయి, కొన్నేమో తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇస్తాయి, కొన్నేమో ఆ తర్వాత ఎప్పుడో ముసలితనంలో ఫలితాన్ని ఇస్తాయి, కొన్నేమో మిగిలిపోతాయి ఫలితాన్ని ఇవ్వకుండా. అవన్నీ కూడా సంచితమవుతాయి. అంటే ఆగామి కర్మల్లో నుంచి సంచితం కూడా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు సహజంగా ఒక వ్యక్తిని మీరు తిట్టారనుకోండి, తిడితే వాడు విన్నాడు, ఇంకా ఏం చేస్తాడు? వెంటనే చెంపబాలు కొడతాడు. తిట్టడం కర్మ, చెంపబాలు కొడితే కర్మఫలం, అంతటితో అది రద్దయిపోయింది. అలాగనే అది వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటిది. మరి మీ దగ్గర లేనటువంటి వాడిని తిట్టారు, మీ ఎదురుగా లేడు వాడిని తిట్టారు, తిడితే వాడు లేడు కదా, మరి కొడతాడా? కొట్టడానికి వీలు లేదు కదా. అందువల్ల ఏమవుతుందంటే అది ఆ తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడానికి అలా కూడబెట్టబడి ఉంటుంది. తర్వాత ఎవడో పోయి చెబుతాడు, ఏమైనా నిన్ను తిట్టాడు ఫలానాడు అని, వాడు ఏదో ఒక మొక్క పెట్టుకొని వచ్చి ఈయన కాస్త బాగుతాడు, అప్పటికైపోద్ది. లేదు మన పిల్లవాడు పరీక్ష రాశాడు, రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో వస్తుంది. పరీక్ష రాయంగానే నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పరు, కానీ 2-3 నెలల తర్వాత చెప్తారు. అలా తర్వాత ఫలితాన్ని ఇచ్చేయి కొన్ని, ఏ కొన్ని అసలు ఆ జన్మలోనే ఫలితాన్ని ఇవ్వు. వాడు ఎన్నో పాపాలు చేస్తాడు, ఎన్నో పుణ్యాలు చేస్తాడు, ఎన్నో మంచి పనులు చేస్తాడు, ఎన్నో చెడ్డ పనులు చేస్తాడు.
దీంట్లో కొన్ని అస్సలు అప్పటికప్పుడు ఫలితాన్ని ఇవ్వవు, తర్వాత ఫలితాన్ని ఆ జన్మలోనే ఫలితాన్ని ఇవ్వవు. అవన్నీ కూడా ఏమవుతాయంటే కూడబెట్టారు. అలా కూడబెట్టబడినటువంటివి దాన్నే సంచితమైనవి అంటారు. అంటే ఇప్పుడు అనుభవించడానికి వీల్లేదు కనుక తర్వాత ఎప్పుడో అనుభవించడానికి మూట కట్టబడి ఆ మూట ఉంది. ఈ మూటను తీసుకొని మానవుడు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పోయేది. ఇది ఆగామి కర్మలు, ఇవన్నీ కూడా ఆగామి అంటే ఇప్పుడు చేసే కర్మలు. ఇక సంచిత కర్మలు అంటే ఏమిటంటే ఇప్పుడు చేసేవి కాదు, ఎప్పుడో చేసి అనుభవించినవన్నీ అనుభవించగా మిగిలినటువంటివి ఏవైతే మూట కట్టుకొని తెచ్చుకున్నావో వాటిని సంచిత కర్మలు అంటారు. అంటే ఇవన్నీ కూడా తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి, ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వవు తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి కూడబెట్టబడినటువంటి కర్మల్లో నుంచి ఆ జన్మలో ఎప్పుడో ఒకప్పుడు ఫలితాన్ని ఇచ్చిన బోను మిగిలిన మొత్తాన్ని కూడా అదిగో సంచిత కర్మలు అంటారు. అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మల్లో నుంచి ఆ అనుభవించిన బోను మిగిలినవన్నీ సంచితం. ఆ సంచితంలో కూడా ఈ జన్మలో కొన్ని అనుభవించవచ్చు, ఎందుకంటే ఆ సంచితంలో నుంచి మళ్ళీ పక్వానికి వస్తాయి, ఆ ప్రారంభం అనుభవించవచ్చు. అనుభవించిన తర్వాత మిగిలిన ఏవైతే ఉన్నాయో మళ్ళీ సంచితం, మళ్ళీ ఆ మూట పోద్ది. అంటే ఒక వంద తెచ్చుకున్నాం పోయిన జన్మ నుంచి, ఇప్పుడు 10 అనుభవించాం అనుకోండి, మిగిలిన 90 మళ్ళీ పాత మూట అలా ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా మనం జీవుణ్ణి విడిచిపెట్టకుండా ఈ కర్మఫలాల మూటను ఎత్తుకొని ఒక్కొక్క జన్మ నుంచి ఒక్కొక్క జన్మ నుంచి వెళుతూ ఉంటారన్నమాట. మనం అద్దెంట్లో ఉన్నామనుకోండి, అద్దె కొంపలో కనుక మనం ఉంటే మనం చాలా రకాలైనటువంటి వస్తువులు కొనుక్కుంటాం, మన సుఖం కోసం, సంతోషం కోసం, అవసరం కోసం. అందులో కొన్ని చెడిపోతాయి, కొన్నింటిని బాగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం, మరి కొంత డబ్బు సంపాదిస్తాం, కొంత దాచిపెట్టుకుంటాం, కొంత ఖర్చు చేస్తూ ఉంటాం. మరి ఈ అద్దెంట్లో నుంచి వాళ్ళు ఖాళీ చేయమన్నారు, లేకపోతే నీకు ఇష్టం లేదు మానేయాల్సి వచ్చింది, ఇంకొక అద్దెంట్లోకి పోవాల్సి వచ్చింది, ఏం చేస్తావు అప్పుడు? నువ్వు సంపాదించుకున్నటువంటి డబ్బు కానీ, నువ్వు సంపాదించుకున్నటువంటి వస్తువులు కానీ, అనుభవించినవి చెడిపోయినవి పోను, ఖర్చు అయిపోయినటువంటి డబ్బు పోను, మిగిలిన డబ్బు మూటగట్టుకొని మిగిలినటువంటి వస్తువుల్ని బండికి ఎక్కించి ఏం చేస్తావు? మళ్ళీ ఒక అద్దె కొంపకి వస్తావు. ఇప్పుడు ఈ శరీరం కూడా అద్దె కొంప లాంటిది. అందుకనే భాగవతాన్ని తిరిగించినటువంటి వానవాములై వరదాచార్యులని అన్నాడు, అద్దె కొంపని ఎంత దిద్ది తీర్చినేమి వెడలు మనని దినము విడవలేదు అని. కాబట్టి ఈ అద్దె కొంపని ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటే ఏమి సుఖం, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాల్సిందే కదా. కాబట్టి ఈ అద్దె కొంప అయినంతే ఆ అద్దె కొంప అయినంతే. అందుకని ఆ కొంపలో నుంచి ఈ కొంపలోకి వచ్చినట్టుగా ఇదిగో ఈ దేహంలో నుంచి మరొక దేహంలోకి పోవాలి. అలా పోయేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏవేవైతే మనం ఇంతకుముందు సంపాదించుకున్నామో కర్మఫలాలు, ఆ కర్మఫలాల్లో ఖర్చు అయిపోయినవి అనుభవించినవి పోను, మిగిలినటువంటి కర్మఫలాల మూట తీసుకొని మళ్ళీ ఇంకొక అద్దె కొంప లాంటి దేహంలోకి మనం వచ్చేస్తూ ఉంటాం. ఇలా తెచ్చుకునేవే సంచిత కర్మల మూటలు, ఇవి సంచిత కర్మలంటే. ఇక మూడవది ప్రారంభ కర్మలు. ఇప్పుడు ఆగామి కర్మలంటే చేసినవి, సంచిత కర్మలంటే ఖర్చు అయిపోయినవి పోను, మిగిలినవి తెచ్చుకున్నాయి. ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాటిలోంచి ప్రారంభ కర్మలు అంటే ఏమిటి తెలుసుకోవాలి.